కొత్త పాత కథ. అనగానగా ఒక ఊళ్ళో శారద అనే ఒక పాప ఉంది. ఆ పాపకి బొమ్మలంటే చాలా ఇష్టం. ఆ శారద దగ్గర చాలా బొమ్మలున్నాయి. వాట్లన్నింటినీ చుట్టూ పెట్టుకుని శారద ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేది. శారద అడిగినప్పుడల్లా వాళ్ళ నాన్న చాలా బొమ్మలు కొనిపెట్టేవాడు. శారద ఆడుకుంటూ అరే ఇవన్నీ పాతబడుతున్నట్టుగా ఉన్నాయే అనుకుంది ఒకరోజు. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ బొమ్మలన్నీ కొద్ది కొద్దిగా పాతబడుతున్నట్టున్నాయి, నాకు ఇంకా కొన్ని కొత్త బొమ్మలు తెచ్చిపెట్టవు అని అడిగింది. అలాగేనమ్మా అని వాళ్ళ నాన్న ఆ సాయంత్రమే రెండు కొత్త బొమ్మలు తీసుకుని వచ్చాడు. ఆ బొమ్మలు చాలా బాగున్నాయి. అందులో ఒక బొమ్మ చందనపు బొమ్మ ఉంది. అమ్మా శారద, ఇది చందనపు బొమ్మ, చాలా ఖరీదైనది, జాగ్రత్తగా చూసుకో అన్నాడు వాళ్ళ నాన్న. అలాగే నాన్న అంది శారద. బొమ్మ ఎంతో బాగుంది, చక్కటి సువాసన కలిగి ఉంది, ఎంతో ముద్దుస్తోంది కూడా. శారద ఆ పాత బొమ్మలన్నీ ఒకసారి పక్కన పెట్టి ఈ కొత్త బొమ్మలతో కాసేపు ఆడుకుంది. వాటికి రకరకాల రంగుల దుస్తులు కట్టింది, పూసల దండలు పెట్టింది. వాటితో కాసేపు ఆడుకుని భోజనం చేసి మళ్ళీ నిద్రపోయింది. మర్నాడు ఉదయం పాత బొమ్మల్ని కొత్త బొమ్మల్ని చుట్టూ పెట్టుకుని ఆడుకుంటూ ఉంది. అయినప్పటికీ ఆ కొత్త బొమ్మలు ముచ్చట ఉండడం వల్ల పాత బొమ్మల్ని కాసేపు పక్కన పెట్టి కొత్త బొమ్మలతోటే కొంచెం ఎక్కువసేపు ఆడుకుంది శారద. ఇంతలో భోజనం సమయం అయిందని శారద లోపలికి వెళ్ళింది. శారద భోజనం చేయడానికి వెళ్ళగా చూసి ఒక కొత్త బొమ్మ పాత బొమ్మల వైపుకి వచ్చింది. నేను అంటూ పరిచయం చేసుకోబోయింది. ఇంతలో ఆ పాత బొమ్మల్లో ఒక బొమ్మ వచ్చి, నువ్వేమీ రావద్దు, మేం నీతో జట్టు ఉండం, మేమంతా దూరంగా ఉంటాం, మేమిక్కడ ఎంతో కాలం నుంచి ఉన్నవాళ్ళం, ఈవేళ నువ్వు వచ్చావు గానీ గొప్పే అంది పాత బొమ్మ. ఏ, మీరు మాత్రం నా మాదిరిగా ఇదివరకు రాలేదా ఇక్కడికి, మీ గొప్ప మాత్రం ఏముంది, నేను ఈరోజు వచ్చాను అంది చందన బొమ్మ. మేము ఇక్కడ ఎంతో కాలంగా ఉన్నవాళ్ళం, ఈ శారదతో ఎన్నోసార్లు ఆడుకున్నాం, మాకు ఆ అమ్మాయి గురించి బాగా తెలుసు, మీకేం తెలుసు, నిన్ననేగా వచ్చారు, అయినా శారద మాతో ఎన్నో కథలు చెప్పుకుంటుంది, ఎన్నో కష్టసుఖాలు చెప్పుకుంటుంది అంది ఆ పాత బొమ్మ. అయితేనేమి, మీరంతా ఇక్కడికి వచ్చి చాలా కాలమే అయ్యుండొచ్చు, కానీ నేను మీకన్నా ఖరీదైన బొమ్మని, నా వాసనే వేరు, నా జాతే వేరు, అందుచేతనే శారదకి నేనంటే చాలా ఇష్టం, నేను దగ్గర ఉంటే మీ వైపు కూడా చూడదు, అన్ని కొత్త బట్టలు మాకే కడుతుంది, అన్ని పూసల దండలు మాకే పెడుతుంది అంది చందన బొమ్మ. ఓహో, అదా నీ అహంకారం, సరేగాని కొత్తలో మాకు ఇవన్నీ పెట్టిందిలే, కొత్త కదా అందుకే మీకు పెడుతోంది, కొన్నాళ్ల తర్వాత అన్నీ అలవాటైపోతాయి, ఇప్పుడు మాకలాంటివి ఏమీ అక్కర్లేదు, అయినా నీకు తెలుసా మేము ఎప్పటి నుంచో శారద దగ్గరున్నవాళ్ళం, అసలు మేము ఎన్ని బొమ్మల కొలువుల్లో కూర్చున్నామో తెలుసా, చాలా చాలా బొమ్మల కొలువు చేశాము, మాకెంతో పేరు వచ్చింది, నీకేం తెలుసు ఆ సంగతి అన్నాయి పాత బొమ్మలు. అబ్బో అలాగా, మరి ఈసారి బొమ్మల కొలువులో మీరందరూ పాతవాళ్ళు కనుక మిమ్మల్ని కూర్చోపెట్టాక అప్పుడు టీవీగా నేను వచ్చి కూర్చుంటా, అది నా గొప్ప అంది చందన బొమ్మ. అబ్బో పెద్ద బడాయిపోతున్నావు గాని, మరి నువ్వు కూడా ఇంకోసారి కూర్చునేసరికి నువ్వు పాత బొమ్మ అయిపోతావుగా, అప్పుడు ఇంకో కొత్త బొమ్మ వచ్చాక నువ్వు కూడా అంతే అంది పాత బొమ్మ. చెప్పావులే అంది చందన బొమ్మ మూతి ముడుచుకుంటూ. ఇలా ఒకరికొకరు వాదన వేసుకుంటూ ఉన్నారు. ఇంతలో శారద వచ్చిన అలికిడయ్యేసరికి రెండు వైపులా నిశ్శబ్దంగా ఉండిపోయారు. శారద వచ్చి అటూ ఇటూ చూసింది. ఓహో, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏదో అనుకున్నట్టుగా ఉన్నాయే అనుకుంది. దగ్గరికి వచ్చి, పాత బొమ్మలు కొత్త బొమ్మలు ఏమైంది మీకు అంది శారద. ఏమీ మాట్లాడకుండా మూతి బిగించుకుని కూర్చున్నాయి బొమ్మలన్నీ.
అబ్బో, ఇదే నా కోపాలొచ్చాయా? నేనొక మాట చెప్పనా? మీరందరన్నా నాకిష్టమే. నాకసలు బొమ్మలంటేనే ఇష్టం. నాకు పాత బొమ్మలని కొత్త బొమ్మలని ఏమీ తేడా లేదు. మనందరం కలిసి ఆడుకోవాలి. అలాగా ఒకళ్ళనొకళ్ళు ఏమీ అనుకోవద్దు అంది. అయినా కూడా ఏమీ పలకలేదు బొమ్మలు. సరే, ఇదిగో పాత బొమ్మలు. మీరు కొత్త బొమ్మలు దగ్గరికి వచ్చినప్పుడు దూరంగా జరపకూడదు. వాళ్ళని మీరు కలుపుకోవాలి. అప్పుడే మీకు చాలా విలువ ఉంటుంది. ఇదిగో కొత్త బొమ్మలు. మీరు పాత బొమ్మల దగ్గరికి వెళ్ళి మీ గొప్పలేమీ చెప్పకూడదు. మీరు ఈరోజు వచ్చారు కదా, కొన్నాళ్ళకి మీరు పాత పడిపోతారు. అప్పుడు మీరు వాళ్ళు ఒకటే కదా అంది శారద. కొత్త బొమ్మలకి ఆ మాటలకి చాలా ఆనందం అనిపించింది. సరేనా, మరి ఒకరినొకరు ఏమీ అనుకోకూడదు. చక్కగా కలుపుకోలుగా ఆడుకోవాలి మనందరం అంటూ కొత్త బొమ్మల్ని పాత బొమ్మల్ని తన చుట్టూ పేర్చుకుని ఎంతో సంతోషంగా ఆడుకుంది శారద. అన్ని బొమ్మలకి చాలా ఆనందం అనిపించాయి. ఇలా కలుపుగోలుగా ఉండాలి. ఒకరినొకరు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు, సరేనా అంది శారద. తన ఎదురుగ్గా పాత బొమ్మల్ని కొత్త బొమ్మల్ని కలిపేసి ఒక చోట పెట్టింది శారద. అప్పుడు ఏం పాడిందంటే, చందనపు బొమ్మ, కుందనపు బొమ్మ, దంతపు బొమ్మ, దారువు బొమ్మ, ఆడే బొమ్మ, పాడే బొమ్మ, ఆడుకుందాం రారండి అంది. అంతే, అన్ని బొమ్మలు కిలకిలా నవ్వుకుంటూ శారద చుట్టూ కూర్చుని ఆడుకున్నాయి. పిల్లలు, ఈ కథలోని అర్థం మీకు తెలిసిందా? మన క్లాసులకి కొత్త పిల్లలు వస్తే వాళ్ళని మనతో పాటు చక్కగా కలుపుకోవాలి, స్నేహం చెయ్యాలి. వాళ్ళెవరినీ దూరం చేయకూడదు. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనే మాటలే మాట్లాడకూడదు. అర్థమైందా?